శుభం ప్రియాత శ్రీ గురు భ్యో నమః. తులారాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా విశ్లేషంగా తెలుసుకుందాం. తులారాశికి ద్వితీయ స్థానంలో గురుడు, తృతీయంలో శనికేతులు, అదేవిధంగా భాగ్యంలో రాహు ఉన్నాడు. అదేవిధంగా లాభస్థానంలో చతుర్గ్రహ కూడా కనిపిస్తాడు. అద్భుతంగా ఉందని చెప్పచ్చు. కుటుంబ స్థానంలో ఎప్పుడైతే గురుడు ఉన్నాడో గురు అన్ని రకాలుగా ఏ కష్టాన్నైనా అధిగమించి యోగంలో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. శని 3 ఇంట్లో ఉండడం వల్ల ఒక బెనిఫిటే తప్ప నష్టం అయితే జరగదు. శని మంచిగా చేస్తాడు, లగ్నానికి విపరీత రాజ్యం ఇచ్చేవాడు కాబట్టి వాడు డెఫినెట్గా సక్సెస్ఫుల్ చేస్తాడు. అక్కడ ఆల్మోస్ట్ జనవరి వరకు ఉంటాడు కాబట్టి. అలాగే మనం తీసుకుంటే భాగ్యంలో రాహు ఉన్నాడు కానీ లక్ని కొంచెం బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ లాభంలో 4 గ్రహాలు కూర్చున్నా కానీ ఏదో రకంగా మనకు రావాల్సిన మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం తీసుకున్నప్పుడు మెయిన్గా ఐరన్ పార్టికల్కి స్టీలు, సిమెంటు, ఐరన్, స్క్రాప్ బిజినెస్, ఆటోమొబైల్స్, పెట్రోల్ బంక్స్, క్రూడ్ ఆయిల్స్, ఇటువంటి ఆటో అంటే డయాగ్నిక్ సెంటర్స్, మెడికల్ రంగానికి సంబంధించిన ఫార్మా ఇండస్ట్రీ, కెమికల్ ఇండస్ట్రీస్ సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చేసే వాళ్ళకి మాత్రం అద్భుతమైన ఫలితం అయితే ఉంది. 100% వాళ్ళకి ఏమి అనేది చూసుకోకలే. చదువుకునే విద్యార్థులు కొంచెం బ్యాలెన్సింగ్గా ఉంటేనే ఆన్సర్ ఇచ్చేటప్పుడు కన్ఫ్యూజన్గా ఉంటారు. జాగ్రత్తగా ఆచితూచి ఆన్సర్ ఉండే ఒక నిమిషం ఆలోచించి ఇవ్వండి, సక్సెస్ఫుల్ అవుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని. అలాగే పీజీ కోసం చేసే దాని ప్రయత్నాల్లో కూడా కొంచెం ఆలోచించి ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్ అవుతారు. దానికి ప్రిపరేషన్లోని చేసుకోవాల్సిన ప్రయత్నాలు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. ఇక నెక్స్ట్ ఉద్యోగ ప్రయత్నం కంటే కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ కనబడతారు. వివాహం కోసం చేసే ప్రయత్నాలు కొంచెం బలహీనంగానే కనిపిస్తున్నాయి. లఘు పరిశ్రమల్లో ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మంచి లాభదాయకంగా ఉంటుంది. కొత్త వెంచర్స్ని ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే MOU మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్తో ఏమైనా రాసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది మంచి సమయం చెప్పచ్చు. ఇలా ఉంటుండగా వీళ్ళు చేయవలసిన ఒక ప్రక్రియ అంటే ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. కొంతవరకు ఏదైతే సంకటం ఉందో అది నిర్మూలన జరిగి మిమ్మల్ని రాజమార్గంలో రాజయోగం తీసుకెళ్తారని చెప్పుకెళ్తామండి. శుభం వ్యాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.